శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రులలో 9వ రోజు మహర్నవమిగా చాలా ప్రసిద్ధి పొందింది. ఈ రోజున అమ్మవారు మహిషాసురమర్దనిగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఇది సావర్ణిక మన్వంతరంలో జరిగినటువంటి ఒకనొక ఇతివృత్తాన్ని మనకి గుర్తు చేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఈవిడ ఎట్లాంటిది అంటే, మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖల జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిశోదిని. ఈవిడ ఎవరు అంటే, ఏ రూపంలో కనపడుతుంది అంటే, మనకి మహిషుడి యొక్క తల మీద నృత్యం చేస్తున్నటువంటి రూపంలో కనపడుతుంది. పైగా చేతిలో పాశము అంకుశము వంటి ఆయుధాలు ఉంటాయి. వాటికన్నా ప్రధానంగా త్రిశూలం ధరించి ఉంటుంది. 8 భుజాలతో మనకి దర్శనమిస్తుంది. అమ్మవారి యొక్క రూపాలన్నింటిలోనూ కూడా చాలా ఉగ్రంగా కనపడేటటువంటి రూపం మహిషాసురమర్దిని స్వరూపం. నిజమే మరి, మహిషుడి వంటి వాడిని మర్దన చెయ్యాలి అంటే, సంహరించాలి అంటే అంతటి ఉగ్రత లేకపోతే ఎట్లా కుదురుతుంది? ఈ మహిషుడు రంభుడు అనేటటువంటి ఒక దానవ రాజు యొక్క కుమారుడు. రంభుడు కరంభుడు అనేటటువంటి అన్నదమ్ములు దానవులలో చాలా బలం కలిగినటువంటి వారు, అందరి మీద పెత్తనం కలిగి నాయకులుగా ఉన్నటువంటి వారు. ఇంకా ఎక్కువ వరాలు కావాలి అని చెప్పి కరంభుడేమో వరుణుణ్ణి, రంభుడేమో అగ్నిని ఉపాసిస్తూ తపస్సు చేస్తూ ఉన్నారట. వరుణుణ్ణి ఉపాసిస్తూ ఉన్నటువంటి కరంభుడు మడుగులో ఉపాసన చేస్తూ ఉంటే ఇంద్రుడు వెళ్ళి మొసలి రూపంలో అతన్ని సంహరించాడు. తమ్ముడు చనిపోయాడని చెప్పి రంభుడు తాను కూడా చనిపోవడానికి సిద్ధపడ్డాడు. ఈయన ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి చెట్టు మీద ఉండి అగ్నిని ఉపాసన చేస్తున్నాడు. తమని ఉపాసించేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అయినా సరే దర్శనం ఇవ్వవలసినటువంటి అవసరం దేవతలకు ఉంది గనక అగ్నిదేవుడు తనని ఉపాసిస్తూ తపస్సు చేస్తున్నటువంటి రంభుడికి దర్శనమిచ్చి, నువ్వు అనవసరంగా ప్రాణాన్ని వదులుకోవద్దు, నువ్వు బ్రహ్మ గురించి తపస్సు చెయ్యి, ఆ విధంగా తపస్సు చేసినట్టయితే నీకు మేలు కలుగుతుంది, నీకు కావలసిన కోరికలు తీర్చుకో అని చెప్తాడు. సరే, ఈ సూచన మేరకు రంభుడు తపస్సు చేస్తాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అవుతారు. ఏ రాక్షసుడైనా కోరుకునే కోరిక ఒక్కటేనండి, ప్రకృతికి విరుద్ధమైనటువంటిది. ఏమిటి, నేను శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటారు. రాక్షసులందరూ తపస్సు చేసి కోరుకున్న ఏకైకమైనటువంటి కోరిక, మనం ఎన్ని పురాణాలు చదివినా కనపడేది ఏమిటంటే, ఒక్కటే, నాకు చావు లేకుండా వరమియ్యి అని. అంటే ఈ శరీరంతోనే కలకాలం బతికుండాలని. ప్రకృతి విరుద్ధమైన కోరిక కోరుకోవడం సహజమైనటువంటి పద్ధతి కాదు, అది రాక్షస బుద్ధి. అయితే బ్రహ్మగారు అన్నాడు, నాకు అది నా చేతుల్లో లేదయ్యా, ఎప్పుడైతే ఒక జీవిని తయారు చేస్తానో అతడికి అంచకాలం కూడా నిర్దేశించవలసినటువంటి అవసరం నాకుంది. అంతే, మరి నేను చేయగలిగింది ఏం లేదు. కావాలంటే నీకు వేటి వల్ల మరణం అక్కర్లేదు, అవి అడిగితే చెప్తాను అన్నాడు. సరే, వీళ్ళు చాలా కోరుకున్నారు. యక్ష, రాక్షస, గంధర్వ, ఇత్యాదుల పేరు ఇట్లన్నీ చెప్పి వీళ్ళల్లో ఎవ్వరి వల్ల నాకు మరణం లేకుండా చూడు. పైగా ఇంకోటి కూడా అడిగాడు, నాకు ఇంద్రుణ్ణి గెలవగలిగినటువంటి కుమారుడు కావాలి, మంచి భార్య కావాలి అన్నాడు. సరేలే, నీకు భార్య కావాలి అంటే నువ్వు ఇలా బయటికి వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళగానే నీకెవరు కనపడితే స్త్రీ, ఆ స్త్రీ నీ భార్య అని చెప్తాడు. వీడు ఇలా బయటకు వచ్చాడు, ఒక మహిషం కనపడింది. ఆ మహిషం యొక్క సౌందర్యానికి వీడు వ్యామోహపడిపోయాడు. ఆ మహిషం కూడా వీడిని చూసి ముచ్చటపడిపోయింది. ఇద్దరూ చాలా ఆనందంగా చాలా కాలం గడిపారు. ఆ మహిషం గర్భవతి అయింది. గర్భవతి అయిన మహిషాన్ని చూసి మిగిలినటువంటి మహిషాలు వెంటపడ్డాయట దాని అందానికి. అది ఎంత అందమో మరి. అది చూస్తే దాన్ని రక్షించే పనిలో ఇతడు నిమగ్నమై ఉండగా ఆ మిగిలినటువంటి మహిషాలన్నీ తమ కొమ్ములతో వీణి చీల్చి పడేశాయి. యక్షులు వీడి శరీరాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. మహిషం వచ్చింది. ఇతన్ని చితి మీద పెట్టి కాలుస్తూ ఉంటే భర్త మీద ఉన్నటువంటి ప్రేమని తట్టుకోలేక ఆ మహిషం వెళ్ళి ఆ చితిలో పడింది. దాని పొట్ట విచ్చి అందులో నుంచి చక్కగా తల్లి రూపులో ఉన్నటువంటి ఒకనక బిడ్డ బయటకు వచ్చాడు. వాడే మహిషాసురుడు. కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో కొడుకు కావాలని కదా అనుకున్నాడు ఈ రంభుడు. రక్తబీజుడుగా అవతరించి తరువాతి కాలంలో నీకు సహాయం చేస్తాను అని అన్నాడు. ఈ మహిషుడు తండ్రి సూచన మేరకు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ తనకి ప్రత్యక్షమైతే ఆయన్ని
తనకి మరణం లేకుండా వరం అడిగాడు. రాక్షసులకు ఉన్నటువంటి ప్రవృత్తి ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ప్రకృతికి విరుద్ధంగా కలకాలం నిలిచి ఉండాలి అని కోరుకుంటారు. ఇది ప్రకృతికి విరుద్ధం కదా. బ్రహ్మ చెప్పాడు, ఇది నా చేతుల్లో లేదు, నేను సృష్టి చేసేటప్పుడు వాటికి చివరి తేదీ ఏదుందో అది కూడా నేను నిర్ణయించవలసింది ఉంది, మరి నా వల్ల కాదు, కావాలంటే నువ్వు అడిగినటువంటి వరానికి కొద్దిగా ఏదన్నా మార్పులు అడుగు అన్నాడు. అడిగితే నాకు లోకంలో ఎవరి వల్ల కూడా మరణం లేకుండా ఉండాలని యక్ష, గంధర్వ, ఇత్యాదులందరి పేర్లు చెప్పాడు, దానవ వీళ్ళందరూ చెప్పి ఆడవాళ్ళైతే పర్వాలేదన్నాడు. అంటే ఆడవాళ్ళంటే ఎంత చులకన భావమో చూడండి. ఎవరికైతే స్త్రీలంటే చులకన భావం ఉందో వాళ్ళు మహిషాసురులుగా పరిగణించబడతారు. ఎప్పుడైతే ఇతడికి వరం వల్ల బలము వచ్చిందో అసలే బలిష్ఠుడు, వరబలం కూడా ఉంది, దాంతో దానవులందరూ ఇతడిని తమ నాయకుడుగా ఎన్నుకున్నారు. ఎప్పుడైతే ఇంకా తనకి సైన్యం ఉందో వీళ్ళందరితోనూ విజృంభించి రాక్షసులు ఎప్పుడు చేసే పని ఏమిటంటే దేవతల రాజ్యమైన స్వర్గం తమకు కావాలని కోరుకుంటారు. వీళ్ళకి ఉంది, స్వర్గము ఉంది, పాతాళము ఉంది. ఈ స్వర్గం ఎంత బాగుంటుందో పాతాళం కూడా అంతే బాగుంటుంది. అయినా సరే తమ రాజ్యం కన్నా దేవతల రాజ్యం వీళ్ళకి చాలా నచ్చుతుంది. అంటే తమది కాని దాని మీద వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు రాక్షస జాతి అంతే లెక్క. అలా కావాలని అంతేకాదు, పైగా ఇంద్రుణ్ణి గెలవడమే కాకుండా స్వర్గం నుంచి తరిమి పడేశారు. అంటే గెలిచి మీరు ఇక్కడ మా కింద సామంతులుగా పడుండండి, బానిసలుగా పడుండండి అని కాదు, అక్కడి నుంచి తరిమి వేయడం జరిగింది. దాంతో వీళ్ళందరూ కలిసి, వీళ్ళకు క్రమం ఉంది కదండి, అందరూ వెళ్ళడం, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం, బ్రహ్మగారు శివుడు, శివుడు దగ్గర నుంచి విష్ణువు, వీళ్ళందరూ ఈ క్రమంలో వెళ్ళారు. వెడితే చిట్ట చివరికి విష్ణువు నవ్వాట, ఏమయ్యా బ్రహ్మ నువ్వు ఇచ్చిన వరం ఏమిటి, మీరు ఎవరు చేసినా కానీ మగవాళ్ళు అతన్ని గెలవలేరని కదా నువ్వు వరం ఇచ్చావు, అందువల్ల మగాళ్ళు వెళ్ళి ఎంత యుద్ధం చేసినా అతన్ని ఓడించడం కష్టం, పోనీ ప్రస్తుతం ఉన్నటువంటి స్త్రీలలో ఎవరన్నా వాడిని గెలవగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఉన్నారా అంటే ఎవరూ లేరు. అందువల్ల ఏం చేస్తారు, మీకు ఉన్నటువంటి సమస్తమైన శక్తులని హోమం చేయండి. హోమ ఒక యజ్ఞం చేసి యజ్ఞంలో వీటన్నిటినీ మీ శక్తులని హోమద్రవ్యాలుగా చేస్తే అవన్నీ ఏకీకృతమై ఒకనొక రూపం ఆవిర్భవిస్తుంది. ఆ రూపం వెళ్ళి వాడిని సంహరిస్తుంది. అంతేగాని మీరెవ్వరూ చెయ్యలేరు అన్నాడు. మరి వరం అంతే కదా ఉన్నది. సరే దేవతలందరూ కలిసి, దేవతలు, మహర్షులు, మునులు వీళ్ళందరూ చేరారు, దేవర్షులు అందరూ చేరి మంచి చిద్యాగము అనబడేటటువంటి యాగాన్ని చేశారు. ఆ యాగంలో తమ తమ శక్తులన్నింటినీ ఆహుతులుగా వేశారు. అందరు శక్తులు ఆహుతులుగా వేస్తే అవన్నీ ఒకే ఒక రూపాన్ని ధరించి ఒక వెలుగు ముద్దగా ఉన్నటువంటి ఆకృతి అందులో నుండి బయటకు వచ్చింది. వెలుగు ముద్ద గనక ఆవిడని ఏమన్నారు, దేవి అన్నారు. దేవి అంటే వెలిగేటటువంటిది, ప్రకాశమానమైనటువంటిది, వెలుగుతూ ఉన్నటువంటిది, కాంతులీనుతున్నది అని అర్థం. అలా ఉన్నటువంటి ఆవిడ్ని చూసి వీళ్ళందరూ కూడా తమ తమ ఆయుధాలన్నింటినీ ఇచ్చారు. విష్ణువు తన చక్రంలో నుండి మరొక చక్రాన్ని తీసిచ్చాడు. శివుడు తన శూలంలో నుండి మరొక శూలాన్ని ఇచ్చాడు. అలాగే బ్రహ్మగారు తనకున్నటువంటి జపమాలలో నుండి ఇంకొక జపమాలను తీసి ఆవిడికి ఇవ్వడం జరిగింది. వరుణుడు ఛత్రాన్ని ఇచ్చాడు, ఒక అద్భుతమైనటువంటి వైజయంతి మాలనిచ్చాడు. సముద్రుడు ఈవిడికి మంచి వస్త్రాలని ప్రసాదించాడు. హిమవంతుడు ఎక్కి తిరగడానికి ఒక అద్భుతమైన సింహాన్ని ఇచ్చాడు. ఇలా దేవతలందరూ కూడా తమ తమ ఆయుధాలని, తమ తమ శక్తులని, ఆవిడికి కావలసిన అలంకారాలని అన్నింటినీ ఇచ్చారు. ఇస్తే అవన్నీ తీసుకుని సంతోషంతో, గర్వంతో ఆవిడొక్కసారి అట్టహాసం చేసిందిట, గట్టిగా నవ్వింది. ఈ గట్టిగా నవ్వేటప్పటికీ ఈ నవ్వుకి దేవతలందరికీ సంతోషం కలిగింది, అక్కడ రాక్షసులందరికీ భయం కలిగింది. ఈ నవ్వు ఎక్కడి నుంచి వస్తోందో చూసిరా అని చెప్పి మహిషాసురుడు తన సైనికుల్ని పంపించాడు, చారుల్ని. వాళ్ళు వెళ్ళి చెప్తారు, చూసి వచ్చి చెప్తారు మహిషుడికి, రాజా నీకు దగ్గర ఎన్నెన్నో విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి, కానీ వాటన్నింటికన్నా విలువైనటువంటిది మరొకటి ఉంది. ఇవన్నీ వృధా అది గనక లేకపోయినట్టయితే. అది ఏమిటి అంటే ప్రపంచంలో ఉన్న సౌందర్యమంతా ఒక్కచోట రాశీభూతమైనటువంటి ఒక అందాల సుందరి ఉంది. ఆ సుందరి నీ దగ్గర లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్తం వృధా, ఆవిడ్ని తెచ్చుకోమన్నాడు. వీడు వెంటనే తనకున్నటువంటి సైనికులని పంపించాడు. ఒక్కొక్కళ్ళు వెళ్ళారు. ఇది చాలా కాలం జరిగింది, 8 రోజులు జరిగింది ఈ యుద్ధం.
తొమ్మిదవ నాడు మాత్రమే ఈవిడ తనంతట తానుగా స్వయంగా యుద్ధానికి వెళ్ళడం జరిగింది. అంతకుముందంతా తన సైనికులను పంపించటం, వాడు సైనికులను పంపిస్తే దండనాథుల్ని పంపిస్తే తాను కూడా సైన్యాన్ని దండనాథుల్ని అంటే తనకున్నటువంటి నాయకులని వీళ్ళని పంపించటం, ఇలా యుద్ధం జరుగుతూ ఉంది. చిట్టు చివరికి 9వ రోజున అతడు బయలుదేరొచ్చాడు యుద్ధానికి. ఈ మొత్తం కథలన్నీ కూడా అమ్మవారు ఒక్కొక్క మన్వంతరంలోనూ ఒక్కొక్క రూపంతో రాక్షస సంహారం చేసింది. ఇన్ని రోజుల్లో రాక్షస సంహారం చేసింది కూడా నవమి నాడే జరిగింది. ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఆ తల్లి ఆవిర్భవించటం, 9 రోజులు యుద్ధం చేసి 9వ నాడు ఆ రాక్షస సంహారం చేయడం జరిగింది. అందుకనే ఇప్పటికి కూడా ఈ 9 రోజులు అందరూ ఆనాడు ఋషులు దేవతలు ఏ రకంగా ఆ జగన్మాతకి బలం కలగాలని దీక్ష వహించి యాగాలు జపాలు చేశారో ఈనాడు కూడా అదేవిధంగా అందరూ దీక్ష వహించి యాగాలు జపాలు చేయడం చూస్తూ ఉంటాం. వాడు బయలుదేరి వచ్చాడు. వచ్చినప్పుడు ఈవిడ అందంగా కనపడిందిట, తాను యుద్ధానికి వచ్చానన్న సంగతి మర్చిపోయాడు. మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. అంటే ఈవిడంది, నేను పెళ్లి చేసుకోవడానికి రాలా, నిన్ను సంహరించడానికి వచ్చాను నేను అన్నదిట. లేదు లేదు, నీకు 14 లోకాల మీద ఆధిపత్యం ఇస్తాను, నా సింహాసనం నీకు ఇచ్చేస్తాను, సింహాసనం మీద నువ్వు కూర్చుంది కానీ రమ్మంటే ఆవిడ నవ్విందిట, అట్టహాసం చేసిందిట. వాడు వెంట పడుతున్నట్ట కొంత దూరం వెళ్ళింది, ఆగింది. వీడు కూడా ఆవిడ వెంట పడ్డాడు. మళ్ళీ సమీపిస్తూ ఉండగా మళ్ళీ అలా ఎలయించటం అంటారు, అంటే కనీ కనపడకుండా అంది అందకుండా అలా ముందుకు వెళ్ళడం, అలా వెడుతూ ఉంది. అలా వెంట పడుతూ ఉంటే దుర్గా అని పిలిచాట. దుర్గా అంటే సమీపించుటకు వీలు లేనిది, పొందరానిది అని అర్థం. దుర్గకి ఎన్నో అర్థాలున్నాయి. వేరే అర్థాలు ఏమిటి అంటే దుర్గతి నాశిని, దుర్గతులను పోగొట్టేది. దుర్గతి అంటే లౌకికంగా ఉండేటటువంటి ఈ జీవితంలో మనం అధఃపతనానికి వెళ్లకుండాను, శరీరం వదిలిన తర్వాత నరకం లాంటి గతులకు వెళ్లకుండా ఉత్తమ గతులకు వెళ్ళేటట్టు చేసేది దుర్గ. దుర్గ అష్టమి నాడు అమ్మవారి యొక్క రూపంగా మనం ఆరాధించుకోవడం జరుగుతూ ఉంది. కనుక ఈ దుర్గ అన్నది అతడు అన్నటువంటి మాట, అంటే వినిపించుకోకుండా ముందుకి పరిగెడుతూ వెళ్ళింది. వెళ్ళాక ఇంకా తప్పని పరిస్థితుల్లో యుద్ధం చేయడం మొదలైంది. ఆ యుద్ధం చేసేటప్పుడు తనకున్నటువంటి కామరూప విద్యతో రకరకాలైనటువంటి రూపాలు ధరించాడు. వాటికి అనుగుణంగా వాటి మీద ఆధిపత్యం కలిగినటువంటి రూపాన్ని అమ్మవారు ధరించింది. అలా ధరించి ఇంకా దేంతోనూ లాభం లేదు అనుకుని చిట్ట చివరిగా తన సహజమైనటువంటి మహిష రూపాన్ని ధరించాడు. ఆ మహిష రూపం ధరించినప్పుడు తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో వాడిని పొడిచి చంపి వాడి పైన తాను నిలబడింది. మనకు కనపడేటటువంటి అమ్మవారి యొక్క రూపం ఇలాగే ఉంటుంది. ఒక కాలు నేల మీద ఉంటుంది, మరొక కాలు కొద్దిగా ఉంచినట్టుగా మహిషాసురుడి తల మీద ఉంటుంది, చేతిలో త్రిశూలం ఉంటుంది. మొత్తం 8 చేతులు ఉంటాయి. అష్టభుజాదేవిగా మనకి దర్శనమిస్తుంది ఉగ్రరూపంలో ఉండేటటువంటి ఈ మహిషాసుర మర్దిని. మిగిలినటువంటి చేతుల్లో రకరకాలైనటువంటి చక్రము, గద మొదలైనటువంటి అంకుశము, పాశము మొదలైన ఆయుధాలు ఉంటాయి. ఉన్న అన్ని రూపాలలోనూ భయం కలిగించేటటువంటి రూపం ఉందంటే, ఉగ్రమైనటువంటి రూపం ఉన్నది అంటే అది ఈ మహిషాసుర మర్దిని రూపం. చిట్ట చివరికి మహిష రూపంలోనే వాడిని సంహరించడం జరిగింది. అధర్మం మీద ధర్మానికి విజయం కలిగేటట్టుగా ఆ మహిషుణ్ణి సంహరించినటువంటి రోజు గనక ఏమంటారు దీన్ని, మహర్నవమి అంటారు. అన్ని నవముల్లోకి చాలా ప్రధానమైనటువంటిది, ప్రధానమైనటువంటి నవమి, చాలా గొప్ప నవమి. ఇటువంటి మహర్నవమి నాడు ఆ మహిషాసుర మర్దిని అయినటువంటి అమ్మవారిని ఆరాధించడంతో పాటు అందరూ కూడా ఏం చేస్తారు, ఒక విశేషం ఉంది ఇవాళ చేసేటటువంటి పనుల్లో, ఏమిటి అంటే ఆయుధ పూజ చేస్తారు. ప్రతి వాళ్ళు తమ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూజించటం మనకి సంప్రదాయంగా ఉంది. పొలాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కత్తులు, కొడవళ్ళు, నాగళ్ళు వీటన్నిటినీ పూజిస్తారు. చదువుకునేటటువంటి వాళ్ళు కళలు మొదలైనటువంటి, అంటే వాళ్ళ చేతుల్లో ఉండే కళలు మొదలైనటువంటి వాటిన్నింటినీ పూజిస్తారు. ఎందుకండి మహర్నవమి నాడు ఈ రకంగా ఆయుధాలని పూజించటం అంటే, ఎప్పుడో ఆ మన్వంతరంలో మహిషుడు అన్నటువంటి వాడు కొమ్ములతో ఉన్న దున్నపోతు రూపంలో ఒకడున్నాడు, ఆడవాళ్ళంటే లెక్కలేనటువంటి వాడు, వాడిని చంపడానికి అమ్మవారు అవతరించింది అంటే ఈ యుగంలో కలియుగంలో మనకి రాక్షసులు కొమ్ములు కోరలతో కనపడరు, మనలోనే ఉంటారు.
మన మధ్యే ఉంటారు, మన మధ్య తిరుగుతూ ఉంటారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రతి వ్యక్తిలోనూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరి మీద అమ్మవారిని పిలిచి అంత పెద్ద మహిషాసురుడైతే ఆవిడ వచ్చింది, కానీ మన స్థాయిలో మనం సరిదిద్దదగినటువంటి మహిషాసురులు కనపడుతూ ఉంటే ఆవిడ్ని పిలవాల్సినటువంటి అవసరమే ఉంది? గోటితో పోయేదానికి గొడ్డల అవసరం ఉందా? అందుకని మనని మనం ఈ 9 రోజులు సాధన ద్వారా, దీక్ష ద్వారా, అమ్మని ఆరాధించటం ద్వారా, శక్తిని మనలో, శక్తిని ఉపాసించటం ద్వారా ఆ శక్తిని మనలో ప్రవేశింపజేసుకుని ఎక్కడైతే దున్నపోతు మనస్తత్వం ఉందో అటువంటి వాళ్ళని మనం నిర్జించేటటువంటి ప్రయత్నం చేయాలి. దున్నపోతు మనస్తత్వం నిర్జించటము అంటే మనుషుల్ని చంపడం కాదు. మహిషాసురుణ్ణి అయితే ఆవిడ చంపింది. వాళ్లల్లో ఉన్న దున్నపోతు మనస్తత్వం, పట్టించుకోకపోవడం, ఎవరేమన్నా నిర్లక్ష్యంగా ఉండడం, కొమ్ములతో కుమ్ముకుంటూ ఉండడం, ఆడవాళ్ళని చులకన చెయ్యడం, తనది కానటువంటి ఆస్తి మీద కన్ను వేయడం, వీలైతే దాన్ని తాను సొంతం చేసుకునే ప్రయత్నం చెయ్యడం, అనుకున్నటువంటి పని సాధించటానికి వెడుతూ ఉంటే అనుకున్న పని కాకుండా దారి మళ్ళడం, అంటే యుద్ధానికి వచ్చి నన్ను పెళ్లి చేసుకొని అడిగాడే ఇది చాలదండి, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని నుంచి పక్కకి వెళ్ళిపోవడానికి, ఇటువంటి గుణాలు మనలో ఉన్నా, ఎదుటివారిలో ఉన్నా, సమాజంలో ఉన్నా, వీటన్నింటినీ ఎదుర్కొని వీలైతే ఖండించటానికి మనం ప్రయత్నం చేయడానికి కావలసిన శక్తిని కూడగట్టుకునేటటువంటి కాలం ఈ శరన్నవరాత్రులు. ఈ 9 రోజుల్లోనూ ఈ రకమైనటువంటి సాధన చేయడం ద్వారా మనలో కూడా అప్పుడప్పుడు కొంచెం ఉగ్రత్వం ఉండాలండి. ఎప్పుడూ కూడా పరమసాత్వికంగా ఉండడానికి వీలు లేదు. కాటేయకూడదు కానీ బుస కొట్టాలి కదా, ఎప్పుడన్నా జాగ్రత్త అనాలిసిస్ ఉంటుంది కదా, ఆ విధంగా చేయడానికి తగిన శక్తిని మనం సమకూర్చుకునేటటువంటి కాలం. మరి ఈ సమయంలోనే ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు నుంచి మొదలుపెట్టినట్టయితే మనం అంతరిక్షంలో చూసినప్పుడు సాయం సంధ్యావేళ సింహరాశి పైన కన్యారాశి ఉన్నటువంటి దృశ్యం కనపడుతుంది. ఈ సింహం మీద ఉన్నటువంటి కన్య ఎవరు అంటే ఆ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని గనక ఆరాధించినట్టయితే మనకి సత్ఫలితాలు ఉంటాయి. అందుకని సింహ వాహనము కలిగినటువంటి అమ్మవారిని కన్య అంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లిని ఆరాధించుకుంటే మనం శక్తివంతులం అవుతాం. ఇంతకుముందు కాలంలో రాజులు యుద్ధాలు చేయాలి అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఈ నవమి దాకా రకరకాలైనటువంటి శక్తి ఉపాసనలు చేసి విజయదశమి నాడు జమ్మి కొట్టి ఆ తరువాత యుద్ధాలకు బయలుదేరేవాళ్ళు. ఎందుకంటే ఈ సమయంలో వాళ్ళకి శక్తి ఒంట్లో బాగా ఉంటుంది కనుక మహిషాసుర మర్దని అనేటటువంటి దానిని ఎప్పుడో ఏదో మన్వంతరం, సావర్ణి మన్వంతరంలో జరిగినటువంటి ఇతివృత్తంగా మనం చెప్పుకుంటూ ఉన్నా ఇప్పటికి కూడా దాని అవసరం చాలానే ఉంది. ఇవన్నీ సాధన చేయడానికి మహిషాసుర మర్దనిని ఆరాధించవలసి ఉంటుందండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః స్వస్తి.